యాక్టివ్గా ఉండాలి అందరూ చెప్తున్నారు. ఆరడుగుల అంతగాడు మా గోపిచంద్ మంచి పర్సనాలిటీ. ఆ హైట్కి తన ఫిజిక్ తన కరెక్ట్గా యాప్ట్గా ఉంది ఆరడుగుల ప్రొడక్ట్ అని ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంది టైటిల్ అంటున్నారు. టీజర్ రిలీజ్ చేసాం, టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ రిలీజ్ అయిన వెంటనే మా ఫ్రెండు అనిల్ ఎవరో పంపించింది, చూపెట్టారు నాకు. 16 ఇయర్స్ తర్వాత ఇది కట్అవుట్ ఒక టైటిల్ వచ్చింది అని పంపించారు ఎవరో అని చెప్పి మా అనిల్ ఆ ప్రొడక్షన్లో చేస్తూ ఉంటారు తను, తను చూపెట్టారు. చాలా సంతోషం వేసింది. అలాగే ట్రైలర్ రిలీజ్ చేసాం, ట్రైలర్ కూడా అందరూ బాగుంది అన్నారు. మళ్ళా చాలా తర్వాత నా సినిమా రిలీజ్ అవుతుంది. ఇందాక ఏమన్నా ఓన్లీ మా సినిమాలే చేస్తానన్నట్టు చెప్తుంది. నా సినిమాలో కూడా మంచి కామెడీలు ఉంటాయి. అసెంబ్లీ రౌడీలో పాకీజా క్యారెక్టరు, బొబ్బిల్ రాజాలో బ్రహ్మానందం గారు, సనర్సింహారెడ్డిలో నరసింహనాయుడు, ఇంద్ర, అన్ని సినిమాల్లో కామెడీ చాలా బాగుంటుంది. మా సొంతది నేను ఎప్పుడూ అందరు ఆడియన్స్కి నచ్చాలని కోరుకుంటాను. రామారెడ్డి గారు చెప్పేవాళ్ళు అందరినీ నవ్వించాలి, హీరోయిజం చూపించాలి, కంటతడి పెట్టించాలి, అప్పుడే అందరూ చూస్తారు అని చెప్తారు. నా సినిమాలన్నీ ఉండే చూసుకుంటాను. అలాగే ఈ సినిమాలో మంచి సీన్స్ ఉన్నాయి. మా గోపిచంద్, నయన్తార, ప్రకాష్ రాజు గారు, బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి, రమాప్రభు గారు, అభిమన్యు సింగ్, ఇంకా ఇద్దరు వలన ఉన్నారు. అట్లా పెద్ద క్యాస్టింగ్ ఉంది. మా ప్రొడ్యూసర్ వీళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మా దాని రమేష్ గారు తీశారు. అలాగే నేను ముఖ్యంగా బాగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మనిషి పీవీపీ వరప్రసాద్ గారు. ఆయన మాకు బాగా అండదండగా ఉండి ఈ సినిమా కంప్లీట్ అవడానికి బాగా హెల్ప్ చేశారు. ఆయన ఆయనకి మరీ మరీ థ్యాంక్స్. మా రమేష్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. ఒక్కంతో వంశీ గారు సబ్జెక్టు మంచి సబ్జెక్టు ఇచ్చారు. అలాగే అబ్బూర్ రవి గారు నేను ఫస్ట్ టైం చేస్తున్న బాగా రాశారు. చాలా మంచి రైటర్ ఆయన. బొమ్మరిల్లు, ఊపిరి ఇవన్నీ రాసిన అబ్బూర్ రవి గారు. అట్లాగే మా కెమెరామెన్ గారు ఉన్నారు బాలమురుగన్ గారు, ఆయన మంచి సినిమాలు చేశారు. జూన్ 2వ వారం రిలీజ్ చేయాలనుకుంటున్నాము. మా మణిశర్మ గారు అన్ని మంచి 4 పాటలు ఉన్నాయి, 4 పాటలు మంచి పాటలు ఇచ్చారు. మా గోపి నేను ఫస్ట్ టైం చేయటం, చాలా బాగా యాక్ట్ చేశాడు. కామెడీ ఉంది, మంచి మాస్ చేజ్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, అన్నీ నేనే కొన్నిసార్లు మా గోపి చాలా మంచి ఆర్టిస్ట్ అన్ని ఫీల్ అయ్యేటట్టు నేను నాకు ఆ ఫీలింగ్ వచ్చేట్టు చేశాడు. నేను మా గోపి చాలా మంచి ఆర్టిస్ట్, మా కృష్ణ గారి అబ్బాయి. మా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. మా గోపికి, నాకు, మా యూనిట్ అందరికీ ఇది సక్సెస్ అవ్వాలని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కలిసి చాలా రోజులైంది, చూసి ఆనందంగా ఉంది మిమ్మల్ని చూసినప్పుడు. ఆరడుగుల బుల్లెట్ రే గోపాల్ గారితో సినిమా చేయాలని చెప్పేసి నాకు చాలా రోజుల నుంచి కోరిక ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి. బట్ కొన్ని కారణాల వల్ల కొంచెం ఒకసారి అనుకున్నాం కానీ కుదరలేదు, బుజ్జీ కాంబినేషన్, ప్రొడ్యూసర్ బుజ్జీ కాంబినేషన్లో. బట్ తర్వాత ఒక రోజు కొన్ని కథల్లో అనుకుంటున్న టైంలో వంశీ గారు కథ చెప్పారని చెప్పి గోపాల్ గారు ఫోన్ చేయడం జరిగింది. కొంచెం చూసి మంచి కథ విన్నాను, ఒకసారి వింటామని. ఎందుకంటే వంశీ ఆల్రెడీ అంతకుముందు నాకు బాగా పరిచయం అనమాట. వెళ్ళి ఆ కథ విన్న తర్వాత పర్ఫెక్ట్గా యాప్ గోపాల్ గారితో చేసేటప్పుడు ఇట్లా కథే చేయాలనుకున్నాను. దాని వంశీ చెప్పినప్పుడు కూడా ఆల్మోస్ట్ తను నేరేట్ చేసినప్పుడు కథ ఆల్మోస్ట్ సినిమా అట్లా కనిపించింది, అంత బాగా నేరేట్ చేసేస్తాను. దాని తర్వాత దానికి మాటలు అప్పూర్ రావు గారు ఉన్నప్పుడు అప్పూర్ రావు గారి గురించి నాకు బాగా తెలుసు, బట్ నాకు ఛాన్స్ రాలేదు అంతకుముందు ఈ సినిమా వర్క్ చేయడానికి. బట్ ఈ సినిమా తను వర్క్ చేసి తన డైలాగ్స్ రాసినప్పుడు సినిమా కొన్ని కొన్ని సీన్స్ అంటే మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయన్నమాట. బట్ దాన్ని తను రాసిన డైలాగ్స్ ఆ సీన్ ఇంకా బాగా ఎనహాన్స్ అయింది, చాలా బాగా ఎనహాన్స్ అయ్యింది. ఎందుకంటే వెరీ ఇందులో కామెడీ సీన్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానీ చాలా బాగా రాశారు అడిగారు. ది సేమ్ టైం గోపాల్ గారు ఏంటంటే డైరెక్షన్ ఎట్లా ఉంటుందో ఎయిట్ వర్క్ అంటే నాకు అంటే పెద్ద పెద్ద హిట్లు ఇచ్చినారు ఆయన, పెద్ద హీరోస్ చేసినారు. నేను చిరంజీవి గారి గారు, బాలకృష్ణ గారి గారు బాగా చేస్తున్నారు, ఇంత ఫస్ట్ టైం ఎలా ఉంటారు. బట్ సెట్స్కి వెళ్ళిన తర్వాత వెరీ కూల్ పర్సన్, తనకి ఏం కావాలో ఎంత కామ, నాకు ఇంత అంత కూల్, అంటే ఎక్కడ అసలు సౌండ్ కూడా వచ్చేది కదా సెట్స్ లో, అంత కూల్ గా చేపించుకున్నారు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అనమాట సినిమాలో, కొన్ని ఇంటర్వల్ బ్లాక్ కానివ్వండి, కొన్ని ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. నిజంగా చేసేటప్పుడే మాకు ఆన్ సైడ్స్ అంత బాగా ఫీల్ వచ్చినాయి. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా గోపాల్ ఎత్తున ఇట్లా చేద్దామని చెప్పి అంటూ ఉన్నారు.
definitely ఆ సీన్స్ అనేది definitely సినిమాలో మంచి హైలైట్ అవుతుంది నమ్మకం నాకు బట్ కొన్ని కారణాల సినిమా ఇప్పుడు కొంచెం డిలే అయింది బట్ ఫర్ సమ్ రీజన్ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎంత డిలే అయినా కూడా ఎండ్ ఆఫ్ ది మంచి టైంలో వస్తుంది రేపు జూన్ 9 రిలీజ్ చేస్తా అంటున్నారు డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది అట్ ది సేమ్ టైం గోపాల్ గారు మణిశర్మ గారు నా కాంబినేషన్ అంటే మణిశర్మ గారు నాకు మంచి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది గోపాల్ గారు మణిశర్మ గారు కూడా మంచి కాంబినేషన్ డెఫినెట్గా మణిశర్మ గారు దీని సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా పెట్టారు సేమ్ టైం 9 తర ఆల్మోస్ట్ అంటే కొంచెం అప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చింది బట్ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది మంచి లవ్లీ క్యారెక్టర్ ప్లస్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ ఇవన్నీ సీన్స్ చాలా బాగా లవ్లీగా ఉంటాయి సినిమా చూసే ప్రతి ఆడియన్స్ నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఈ సీన్స్ అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట ఎందుకంటే డెఫినెట్గా ఎక్కడో వాళ్ళు కనెక్ట్ అవుతుంది స్టోరీ కెమెరామెన్ బాలమురుగన్ గారు కూడా చాలా బాగా తీశారు ఐ థింక్ దిస్ మూవీ డెఫినెట్ ఒక మంచి సినిమా అవుతుందని గట్టి నమ్మకం అయితే ఉంది డెఫినెట్ గోపాల్ గారు ఏ అంటే ఆయన దగ్గర నుంచి ఎట్లాంటి కథ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎలాంటి సినిమా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అట్లాంటి మంచి ఎమోషన్స్ ఉన్నాయి మంచి ఫైట్స్ ఉన్నాయి చేసి అన్నీ ఉన్నాయి డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని అందరికి ప్రొడ్యూసర్కి అందరికీ బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను అట్ ద సేమ్ టైం థ్యాంక్స్ ఫర్ పీటీ ఫర్ సపోర్టింగ్ అస్ టు ది మూవీ ఇంత ఈ స్టేజ్కి రావడానికి రిలీజ్కి రావడానికి అని చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్.